ముందుగా ట్రిపుల్ ఆర్ అంటే నేను కాదు రాజమౌళి గారి సినిమా. నిన్న గోల్డెన్ గ్లోబ్ ఫర్ బెస్ట్ సాంగ్ నాటు 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 నాటుకి వచ్చినందుకు కీరవాణి గారికి, ఆ ట్రిపుల్ ఆర్ టీంకి, ఆ పాటకి అంత వైభవం రావడానికి, అద్భుతంగా డాన్స్ చేసిన ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్, రామారావు అండ్ రామ్ చరణ్, రాజమౌళి, ఆ ముగ్గురు కాంబినేషన్ ట్రిపుల్ ఆర్. సో అంతర్జాతీయ స్థాయికి ఆస్కార్ కూడా దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ సబ్జెక్ట్స్కి వెళ్ళి ముందు నిన్న ఒక భలే వీడియో చూడటం నేను సంభవించింది. అదేంటంటే మా స్కీములు అంటే జగనన్న స్కీముల మీద, పథకాల మీద, అంటే మనం చెప్తూ ఉంటాం కదా మేము లేకపోతే పథకాలు మళ్ళీ రావు అది ఇది అని. సరే మొన్న చెప్పా మేము లేకపోతే పథకాలు ఇంకా బాగుంటాయి, ఎన్నో కేంద్ర పథకాలు కూడా యాడ్ అవుతాయని. బట్ ఈ పథకాల మీద అంటే చివరి దాకా చూస్తే తెలుస్తుంది, ఒక ఫస్ట్ 45 సెకండ్లు అద్భుత, తర్వాత అసలు విషయం వస్తుంది చూడండి బాగుంటుంది. చూడండి మరి టూ సెంటిమెంట్ ఇక్కడ జగనన్న జాలి కనబడుతుంది. కళ్ళ నీళ్ళు వస్తున్నా, అది జగనన్న గొప్పతనం. ఇదే సీను అప్స్ అప్స్ అప్స్. ఇదే సీను రేపు పొద్దున్న మొత్తం ప్రజలందరి మీద పడే భారం చివరికి, అంటే అది చాలా చాలా కరెక్ట్గా తీసాడు ఆయన. ఎవడు తీసాడు? ఎందుకంటే అభివృద్ధి ఉంటే ఎస్ ఇది సెల్ఫ్ సస్టైనింగ్గా ఉంటుంది, అభివృద్ధి లేని సంక్షేమం అది సంక్షోభానికే దారితీస్తుంది. సో కాబట్టి మనం సంక్షేమం ఇంతకంటే బాగా చేసి అభివృద్ధి మీద కూడా ఫోకస్ చేసి సంక్షేమం సాగేలాగా ఉండేవారిని మనం కోరుకోవాలి. కానీ చివరికి మనతో అంటులతో ఉంచే విధంగా ఉండకూడదనేది ఈ వీడియోలోని నీతి. ఇక ఇవాళ నేను ముఖ్యంగా మాట్లాడాలనుకున్న అంశం